హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. కృష్ణా డిస్టిక్లో కొన్ని జాబ్స్ రిలీజ్ చేశారు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మీరు ఇక్కడ నేను కింద లింక్ ఇస్తాను, దాని ద్వారా ఈ వెబ్సైట్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది, స్టాఫ్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి. దీనిపైన క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ఇలా వస్తుంది. చూడండి, ద కృష్ణా డిస్టిక్ డీటెయిల్స్ ఇచ్చాడు, ఇక్కడ అడ్రస్ ఇచ్చాడు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఇది. అండ్ కృష్ణా డిస్టిక్లో ఉంటాయి జాబ్స్ చూడండి, 15/6/2018 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్. లాస్ట్ డేట్ వచ్చేసి 25/6/2018. చూడండి, ఈ డేట్స్లో మీరు అప్లై చేసుకోవాలి. బ్రిటన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే జూలైలో కానీ ఆగస్టులో కానీ ఉంటుంది. బ్రిటన్ టెస్ట్కి ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది, అది కూడా ఆన్లైన్ టెస్ట్ అని క్లియర్గా ఇచ్చాడు. జూలైలో ఉంటుంది అది బ్రిటన్ టెస్ట్, మీరు ప్రిపేర్ కాండి. జాబ్ వైజ్గా వేకెన్సీస్ ఇలా ఉన్నాయి, ఓసీకి 16, ఎస్సీకి 5, ఎస్టీకి 4, ఇలా ఉన్నాయి. టోటల్ 40 జాబ్స్ ఉన్నాయి, ఉమెన్కి అయితే 15 ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడు. బీఎస్సీ కానీ కొన్ని జాబ్స్ కేటగిరీ వాళ్ళకి లేకపోతే జనరల్ కేటగిరీలో కూడా అప్లై చేసుకోండి. పే స్కేల్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు. 11,765 నుంచి ఉంది పే స్కేల్ సంబంధించిన డీటెయిల్స్. పే స్టాఫ్ అసిస్టెంట్ అట్ ప్రజెంట్ అయితే ఇలా ఉంది, అరౌండ్ 18,000 దాకా పర్ మంత్ అని ఉంది. ఇంక్లూజ్ డిఏ హెచ్ఆర్ఏ కూడా ఇస్తారని ఉంది ఇక్కడ. ఇక్కడ లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇచ్చాడు చూడండి, డిసిసి బ్యాంక్లో లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని ఇచ్చాడు. ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ పోస్టులు పడతాయి అప్పుడప్పుడు. ఇక్కడ ప్రస్తుతానికి కృష్ణా డిస్టిక్ పోస్టులు రిలీజ్ చేశారు, కృష్ణా డిస్టిక్ అని ఇక్కడ ఉంది క్లియర్గా. లోకల్ ఏరియా లోకల్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. కేటగిరీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి 18 ఇయర్స్ పైబడిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే 5 ఇయర్స్ ఉంది ఏజ్ రిలాక్సేషన్. బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 10 ఇయర్స్ ఉంది. అండ్ ఎస్సీఎస్టీ 15 ఇయర్స్, ఇలా ఫిజికల్లీ బీసీ కేటగిరీస్ అయితే 13 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఇలా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీ డిగ్రీ ఉండాలి, డిగ్రీ విత్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీ ఇచ్చాడు చూడండి, అప్లికేషన్ ఫీ ఇచ్చాడు. ఎస్సీఎస్టీకి 354 రూపీస్ అని ఉంది, అండ్ ఓసీబీసీలకు 590 రూపీస్ అని ఉంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు చూడండి. అండ్ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే, నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అని కూడా ఉంది ఇక్కడ. మొత్తం 175 మార్క్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 95 మినిట్స్ ఉంటాయి మొత్తం ఇది ఎగ్జామ్, 95 మినిట్స్ ఉంటుంది. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి, అప్లికేషన్ లింక్ ఇస్తాను నేను. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మీకు మచిలీపట్నం కానీ ఇక్కడ ఈ డిస్టిక్లలో ఈ ఊళ్ళలో ఉంటుంది, మీరు అప్లై చేసుకోండి. చూడండి, ఇక్కడ హౌ టు అప్లై డీటెయిల్స్ ఇచ్చాడు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్, ఫోటోగ్రాఫ్, పేమెంట్ ఆఫ్ ఫీజు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. డేట్స్ కూడా ఇచ్చాడు, ఈ డేట్స్ ప్రకారం అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న ఈ రిజిస్ట్రేషన్ ఇలా వస్తుంది, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది ఫర్ స్టాఫ్ అసిస్టెంట్స్కి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత అప్లై చేసుకోండి ఈ జాబ్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కంపల్సరీ లైక్ చేయండి, ఈ వీడియోను మీరు కంపల్సరీ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.